హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో సైకాలజీలో టాపిక్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాం, పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. అది టాపిక్ 1. ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసి వికాస సూత్రాలు. వికాస సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాసం ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి సూత్రాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఒక్కొక్క పిల్లవాడు 9 నెలలకి నడుస్తాడు, ఒక్కొక్క పిల్లవాడు 12 నెలలకి నడుస్తాడు. అలా ఒక్కొక్కరు ఒకలా ఉంటారనమాట. అలాగే ఒక క్లాస్లో మనం చూసుకున్నట్లయితే కొంతమంది బాగా చదువుతారు, ఓ 5 మినిట్స్ ఇస్తే ఒక క్వశ్చన్ చదువుతారు కొంతమంది. కొంతమంది అదే 5 మినిట్స్లో 2 క్వశ్చన్స్ చదవచ్చు, కొంతమంది అదే 5 మినిట్స్లో 3 క్వశ్చన్స్ చదవచ్చు. అలా వికాసంలో అనేవి వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏ వ్యక్తి ఒకేలా ఉండడనమాట. సెకండ్ చూసుకున్నట్లయితే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్. వికాసం అనేది పుట్టుక నుండి మొదలై, పుట్టుక కాదు గర్భంలో నుండే మొదలై జీవితాంతం కొనసాగుతుంది అన్నమాట. దాన్నే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్ అంటాం. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే వికాసం క్రమానుగతమైంది, ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్స్. ఏ పిల్లవాడైనా సరే ఫస్ట్ తల నిలపడం నిలిపాకే ఫస్ట్ కూర్చుంటాడనమాట, తల నిలిపాకే కూర్చుంటాడు. దాన్ని క్రమం అంటారు, వికాసం అనేది క్రమానుగతమైంది. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదు, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్. అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదన్నమాట. శైశవ దశలో చూసుకున్నట్లయితే మనం వికాసం ఎక్కువగా వేగంగా జరిగే దశ అనమాట. అదే కౌమార దశను చూసుకున్నట్లయితే వికాసం చాలా ఎక్కువగా జరుగుతుంది. శైశవ దశలో చాలా వేగంగా జరుగుతుంది, అలాగే కౌమార దశలో చాలా ఎక్కువగా జరుగుతుంది. దాన్నే వికాసం అన్ని దశలు ఒకే వేగంతో జరగదు, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ అంటారు. ఒక్కొక్క సూత్రానికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వెళ్దాం. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరన్నమాట. దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొందరు పిల్లలు 9 నెలలకు నడవటం, మరికొందరు 12 నెలలకు నడవటం. సెకండ్ చూసుకున్నట్లయితే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూస్. వికాసం అనేది గర్భంలో మొదలుకొని జీవితాంతం కొనసాగుతుంది అనమాట, ఎక్కడా ఆగదు. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే వికాసం క్రమానుగతమైంది, ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్స్. పిల్లలు ఎవరిలో అయినా ముందు ప్రాకుట, ఫస్ట్ ప్రాకుతారు తర్వాత కూర్చుంట అనేది జరుగుతుంది అనమాట. దాన్ని వికాసం క్రమానుగతమైంది అంటారు. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదు, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్. శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది, అలాగే కౌమార దశలో శారీరక వికాసం అధికంగా జరుగుతుంది. వికాస సూత్రాల్లో ఫిఫ్త్ వన్ చూసుకుంటే వికాసం 2 నిర్దేశ పోకడల్లో ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. ఆ 2 పోకడలు ఏంటంటే, ఒకటి శిర పదాభిముఖం, దాన్ని సెఫాలో కాడల్ అంటారు. సెకండ్ది సమీప దూరస్థ నియమం, దాన్ని ప్రాక్సిమో డిజిటల్ అంటారు. సెఫాలో కాడల్ అంటే వికాసం అనేది తల నుండి ప్రారంభమై ఇతర శరీర భాగాలకు చేరుతుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ పిల్లవాడు తల నిలిపిన తర్వాతే కూర్చుంటాడనమాట, దాన్ని శిర పదాభిముఖం అంటారు. సెకండ్ వన్ చూసుకుంటే సమీప దూరస్థ నియమం, ప్రాక్సిమో డిజిటల్ అంటారు. ఫస్ట్ దీంట్లో ఏంటంటే, పిల్లవాడు ఫస్ట్ భుజాల నుండి, ఆ తర్వాత చేతుల నుండి, ఆ తర్వాత మణికట్టు నుండి, ఆ తర్వాత చేతివేళ్ళ నుండి వికాసం అనేది పాగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక వస్తువుని పిల్లవాడు పట్టుకునేప్పుడు ఫస్ట్ భుజాలతో పట్టుకుంటాడు, ఆ తర్వాత మోచేతులు, ఆ తర్వాత మణికట్టు, ఆ తర్వాత చేతివేళ్ళతో పట్టుకుంటాడు. సమీప దూరస్థ నియమం అనేది శరీర మధ్య భాగాల నుండి ప్రారంభమై, శరీర మధ్య భాగం నుండి ప్రారంభమై వెలుపలి భాగాలకు జరుగుతుందన్నమాట. వికాస సూత్రాల్లో 6 చూసుకుంటే వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ యాజ్ యూనిఫైడ్ హోల్. అంటే శారీరక వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, ఇవన్నీ కూడా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే శారీరక వికాసం మీద చలన వికాసం ఆధారపడి ఉంటుంది. వికాసం సూత్రాల్లో నెక్స్ట్ సూత్రం చూసుకుంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపుగా సాగుతుందన్నమాట, ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు పర్టికులర్. సాధారణ దిశ నుండి
నిర్దిష్ట దిశ వైపుకు సాగుతుంది. పిల్లవాడు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలుస్తాడనమాట. ఆ తర్వాత తన తల్లికి మాత్రమే అమ్మ అని పిలుపుకి అంకితం చేస్తాడు. వికాస సూత్రాల్లో నెక్స్ట్ సూత్రం చూసుకుంటే వికాసంని ప్రాగుక్తీకరించవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్ అంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పిల్లవాడు 5 సంవత్సరాల్లో ఎత్తుని బట్టి మనం వాడు 18 సంవత్సరాలకి ఎంత ఎత్తు ఎదుగుతాడు అనేది మనం గెస్ చేయొచ్చు అనమాట. దాన్నే వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వికాసం సంచితమైంది. వికాసం సంచితమైంది, ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్ డెవలప్మెంట్. ఇది చూసుకున్నట్లయితే ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడు రేఖాఖండం గీయటం నేర్చుకుని దాని నుండి చతురస్రం గీయటం నేర్చుకుంటాడు. వికాస సూత్రాలు అనేవి 9 అన్నమాట. ఈ 9 నుండి టెట్ అండ్ డిఎస్సిలో ఖచ్చితంగా ఒక బిట్ అనేది మనకు వస్తుంది.